నమస్తే, బీ9 న్యూస్ కి స్వాగతం. నార్కర్నూలు జిల్లా కేంద్రంలో విద్యార్థులను మాయమాటలతో కళాశాలలో చేర్చుకుని తర్వాత అడ్డగోలుగా డబ్బులు దండుకుంటున్న పద్మావతి జూనియర్ కళాశాలపై ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు తీసుకుంది. కళాశాలలో ప్రాక్టికల్ సెంతను 2 ఏళ్ల పాటు ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేసింది. గతంలో విద్యార్థుల నుండి ప్రాక్టికల్ పరీక్షల సమయంలో డబ్బులు వసూలు చేసిన ఘటనపై నోడల్ అధికారికి విద్యార్థులు ఫిర్యాదు చేయగా కళాశాలలకు 1 లక్ష రూపాయల జరిమానా విధించారు. ఫిర్యాదులు వచ్చాయి. అడ్మిషన్ తీసుకునే విద్యార్థులను ఫీజులు ఇవ్వకుండా డిలీట్ చేయకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని నా వైపు నా దగ్గరికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చాయి. ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉపయోగించాను. అదేవిధంగా ఈ మొన్న జరిగే ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించి కూడా విద్యార్థుల నుండి ₹1000 కలెక్ట్ చేసినట్టుగా ఫిర్యాదులు వచ్చాయి. దానికన్నా కూడా నివేదిక తయారు చేసేయడం జరిగింది. బోర్డు వాళ్ళు దీని ఆధారంగా 1 లక్ష రూపాయల ప్రధానికి వేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ ప్రాక్టికల్ ఎగ్జామినర్ను తెలుగు చేయనందుకు దానికి సంబంధించి 2 సంవత్సరాల వరకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెంటర్ను రద్దు చేయడం రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం చేసింది. ఎవ్రీ ఇయర్ ఇదే విషయం జరుగుతుంది సార్? దీనిపై కాలేజీపై చర్యలు తీసుకుంటారు. ఓన్లీ ప్రాక్టికలే రద్దు చేసుకుంటారండి, కాలేజీని కూడా ఏమన్నా రద్దు చేసే అవకాశం ఉంది? కాలేజీ అప్లికేషన్ రద్దు చేసే అంటే ఒకవేళ ఇక్కడ నుంచి కాంప్లైంట్ ఇస్తే అప్పుడు బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి. ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రాక్టికల్లో కానీ టీసీ విషయంలో కానీ ఫీజు విషయంలో ఏదో ఒక సంవత్సరం అది శ్రీనివాస కాలేజీ మొన్న ప్రిన్సిపల్స్ మీటింగ్ పెట్టాను. మొన్న రోజు ప్రిన్సిపల్స్ మీటింగ్ పెట్టాను, డైరెక్టర్ ప్రిన్సిపల్స్ మీటింగ్ పెట్టాను. మీరు ఏ విధమైన పిల్లలు ఏ విధమైన హారాసెస్ ఇబ్బంది పెట్టినా కూడా అది అంత ఈజీగా ఉండదు, కఠినంగానే ఉంటుంది. చెప్పి మొత్తం ఉన్న 7 అంశాలపైన వాళ్ళకి ఇచ్చిన ఒకటి అడ్వర్టైజ్మెంట్స్. అడ్వర్టైజ్మెంట్స్ అంటే బోర్డు అనుమతితో మాత్రమే వాళ్ళు పేపర్ ప్రచారం చేసుకోవడం కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వాళ్ళు ప్రచారం చేసుకోవాలని చెప్పి. రెండవది ఫీజుల విషయంలో కూడా విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వాళ్ళు భరించలేని ఫీజులు వచ్చేస్తే మాత్రం అది కూడా బోర్డు విధంగా విద్యార్థులు ఉంటుంది. కాబట్టి దానిపైన కూడా నాకు ఇలాంటి ఫిర్యాదులు రాకుండా మీరు ఇదే అడ్మిషన్స్ విషయంలో కూడా పిల్లల నుంచి ఎలాంటి కాన్ఫిడెన్స్ రాకుండా పిల్లవాడికి ఎక్కడ వాడు చదువుకోవాలనుకుంటే మనకి అక్కడ అవకాశం తప్పుంటుంది. అటువంటప్పుడు ఎవరికి దగ్గర ఒకరు అడ్మిషన్ తీసుకున్నా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు డిలీట్ చేయాల్సింది. ప్రతి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఇంకొకసారి ఇదే మళ్ళీ రిపీట్ అయితే కాలేజీ చర్యలు ఉంటాయి, కఠిన చర్యలు ఉంటాయి.